మిగిలిన ఇడ్లీ పిండితో ఇలా బోండాలు వేసి పెట్టారంటే పిల్లలు ఒక్కటి కూడా మిగల్చకుండా తినేస్తారు, అంత బాగుంటాయి. నమస్తే, వెల్కమ్ టు సుజాతాస్ వరల్డ్. ఈరోజు మిగిలిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా వేయాలో చూద్దాము. ముందుగా ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశాక మిగిలిన ఇడ్లీ పిండిలో 4 స్పూన్లంత మైదా పిండి, 4 స్పూన్లంత పేపిండి వేసి పిండిలో అంతా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. నేను ఇడ్లీ పిండి రుబ్బేపుడే సాల్ట్ వేసి రుబ్బున్నాను. కావాలి అంటే కొంచెం సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. అరగంట తర్వాత పిండి చక్కగా నానుంది. పిండిలో తగినంత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఒక గుప్పిడంతా, 1/2 స్పూన్ అంత జీలకర్ర వేసి పిండిలో అంతలా కలిసేలాగ కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేలోగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసి పెట్టేసున్నాను. పిండి కలిపాక కాగిన ఆయిల్లో చేతడి చేసుకుని ఒక్కొక్కటిగా చిన్న చిన్న బోండాలుగా వేసుకున్నాము. పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు, అంత బాగుంటాయి. అలా ఒక్కొక్కటిగా వేసి కొంచెం ఉడికాక గరిటతో తిప్పితే గరిటికి అంటుకోకుండా ఉంటాయి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకుని తీసివేయటమే. అలా ఒకసారి వేసినవి తీసాక రెండోసారి కూడా అలా వేసుకుని వేయించుకున్నాము. ఇలా వేయించిన ఈ బోండాల్లో కొబ్బరి చట్నీ అయినా, రోటి పచ్చళ్ళైనా, ఎలో పచ్చళ్ళైనా, కారపళ్ళుతో అయినా వీటితో తిన్నా బాగుంటాయి. చూసారుగా ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా. అలాగే మరలా చేతడుకుని మిగిలిన పిండితో ఇలాగే బోండాలు వేసుకున్నాము. రెండోసారి వేసినవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసివేయటమే. చూసారుగా ఎంత ఈజీగా వేసుకున్నాము మిగిలిన ఇడ్లీ పిండితో. మీరు తప్పక ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ టేస్టీ బోండాలు మిగిలిన ఇడ్లీ పిండితో తోటకూరతో వేసిన బోండాలు.